సినిమా ఆయన మహా, నేను మిస్టర్ బి, నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నా మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన అల్టిమేట్ క్లాసిక్ గ్యాంగ్స్టర్ తెలుగు మూవీ గాయం. ఆ సినిమాలో ఉన్న విశేషాల గురించి మాట్లాడుకుందాం. ఎదుర్కొనే శక్తి పెరుగుతుందని తెలుస్తుంది. మనిషి శరీరంలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ కరోనాని ఎదుర్కొనే శక్తిని పెంచుకుంటుందని తెలుస్తుంది కొన్ని పరిశోధనలను బట్టి. ఒక రీసెర్చ్ని బట్టి మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థ కరోనాని కట్టడి చేయడానికి ఒక ప్లాన్ ని ప్రిపేర్ చేసుకుంటుందని తెలుస్తుంది. కొత్తగా వచ్చింది కాబట్టి ముందు కరోనా వ్యవహారాన్ని ఇమ్యూనిటీ సిస్టమ్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది, అందుకనే తడబడింది, కంగారు పడింది, భయపడింది. ఇప్పుడు పరిచయం పెరిగింది కదా, దాని వ్యవహారాన్ని అర్థం చేసుకుంది, మెల్లమెల్లగా ఇమ్యూనిటీ సిస్టమ్ బలాన్ని పుంజుకుంటుంది, అవకాశం చూసుకుని గట్టిగా తొక్కిపడేస్తుంది దాన్ని అని రీసెర్చ్ చెప్తుంది. పోతే ఆ బలం రావడానికి ఇమ్యూనిటీ సిస్టమ్ కి కొంత సపోర్ట్ కావాలి. ఎవరికైనా కరోనా వచ్చి తగ్గితే ఒంట్లో యాంటీబాడీస్ డెవలప్ అవుతున్నాయి, అవి కరోనా తర్వాత రాకుండా అంతు చూసేట్టు సరికొత్త రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయని తెలుస్తుంది. అలాగే వ్యాక్సిన్ వేసుకున్న కూడా ఆ రక్షణ వ్యవస్థ కాస్త పటిష్టంగానే తయారయ్యే పరిస్థితులు గట్టిగా కనిపిస్తున్నాయని రీసెర్చ్లు చెప్తున్నాయి. సో ఇవాళ రేపు కాకపోతే ఎల్లుండి కరోనా మనిషి ముందు లొంగి తీరాల్సిందే, అది మాత్రం గ్యారంటీ. పోతే ఆ మంచి రోజులు వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే, అప్రమత్తతే శ్రీరామ రక్ష. జాగ్రత్తగా ఉందాం, బాధ్యతగా ఉందాం, కరోనాని జయిద్దాం. ఇక మ్యాటర్లోకి వస్తే రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్ట్ చేసిన గాయం, ఈ సినిమా నేను చిన్నప్పుడు చూశాను, థియేటర్లో చూశాను, గుర్తు నాకు. ఆ సినిమా చూస్తున్నప్పుడు కొన్ని షార్ట్స్ అలా నా మైండ్లో ప్రింట్ అయిపోయాయి, ఇప్పటికీ అవి గుర్తొస్తానే ఉంటాయి. అప్పటికి సినిమాల మీద నాది ఇమ్మెచ్యూర్ నాలెడ్జ్, కానీ ఈ సినిమాని థియేటర్లో చూస్తున్నప్పుడు మాత్రం స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంతకుముందు వరకు చూసిన సినిమాలు ఇలా లేవు, ఈ సినిమా వెరైటీగా ఉంది. శివ టైంకి నేను ఇంకా చిన్నపిల్లలోనే, నన్ను ఎవరు ఆ సినిమాకి తీసుకువెళ్ళలేదు. రామ్ గోపాల్ వర్మ గారితో నాకు ఫస్ట్ ములాఖాత్ గాయం. సినిమాని చూసినప్పుడు నాకైతే చాలా స్పెషల్గా అనిపించింది. మా పేరెంట్స్ నన్ను సెకండ్ షోకి తీసుకెళ్లారు. మాక్సిమం సెకండ్ షో సినిమా అంటే పడి నిద్రపోవటమే ఉంటుంది. ఫస్ట్ టైం నేను నా లైఫ్లో సెకండ్ షోకి వెళ్ళి నిద్రపోకుండా చూసిన సినిమా గాయం. చాలా కొన్ని సినిమాలని చూస్తున్నప్పుడే మనకు తెలియకుండా మన మెమరీలో ఆ సినిమా తాలూకు గుర్తులు అలా ప్రింట్ అయిపోయి ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ప్రింట్ అయిపోయి ఉంటాయి. సినిమా నాలెడ్జ్ పెరిగిన తర్వాత తీరిగ్గా కూర్చుని కంప్లీట్గా గాయం సినిమాని చూసిందే లేదు. కాకపోతే మంచి సినిమా అన్న ఫీలింగ్ మాత్రం మనసులో అలానే ఉంది. ఇప్పుడు కాస్త కరోనా పుణ్యమా అని తీరిక దొరికింది. తెలుగులో ఉన్న బెస్ట్ కంటెంట్ని తవ్వి వెతికి చూడటం మొదలుపెట్టాను. ఈ మధ్యలోనే తగిలింది గాయం, చూశాను, చాలా బాగా అనిపించింది. మాట్లాడుకుందాం ఆ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. కథ విషయానికి వస్తే దుర్గా, గురునారాయణ వీళ్ళిద్దరూ కూడా గ్యాంగ్స్టర్స్. వాళ్ళిద్దరి మధ్యన గ్యాంగ్ వారే ఈ సినిమా. దుర్గా గ్యాంగ్స్టరే అయినప్పటికీ నీతి, న్యాయం, ధర్మం ఇలాంటి నియమాలు పాటిస్తూ ఉంటాడు. గురునారాయణ అలాంటి నియమాలు ఏమీ పాటించడు. ఆధిపత్యం కోసం గురునారాయణ గ్రూప్ కి దుర్గా గ్రూప్ కి మధ్యన ఫైట్ నడుస్తూ ఉంటుంది. పోతే అసలు ఈ రౌడీజం వ్యవహారమే నచ్చని క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి ఈ సినిమాలో. అనిత అనే ఒక విలేకరి, ఆవిడ భర్త భరద్వాజ్ పోలీస్ ఆఫీసర్. ఈ క్యారెక్టర్స్ అన్ని కలిసి ఒక రసవత్తరమైన డ్రామాని నడిపిస్తాయి ఈ సినిమాలో. అలా నడిపిస్తూనే ఒక మెసేజ్ ఇస్తాయి సమాజానికి. ఏమిటా మెసేజ్ తెలుసుకోవడమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన బెస్ట్ సినిమాల్లో టాప్ 5 లిస్ట్ లో ఖచ్చితంగా ఈ గాయం మూవీ ఉంటది. ఆ సినిమాను తీసే టైంలో రామ్ గోపాల్ వర్మ ఫిలిం ఇండస్ట్రీ దృష్టిలోనే కాదు, టోటల్ తెలుగు వాళ్ళందరూ దృష్టిలో కూడా ఓ సంచలనం, ఓ నూతన ఉత్తేజంతో ఉన్నప్పుడే ఆయన ఈ సినిమాని డైరెక్ట్ చేశారు అని చెప్పొచ్చు. గాయం సినిమాని మళ్ళీ చూసినప్పుడు నాకు ప్రత్యేకంగా అనిపించిన విశేషం ఏమిటి అంటే, ఇప్పటి ఆర్జీవీ ఇంటర్వ్యూలు చూసుకుంటే నాకు సమాజం పట్ల బాధ్యత లేదు, దేశం అంటే భక్తి లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. గాయం సినిమా చూస్తే అర్థమవుద్ది ఆర్జీవీకి దేశం అంటే ఎంత భక్తో, సమాజం అంటే ఎంత బాధ్యతో. సమాజంలో ఉన్న లోపాలని, నిర్లక్ష్యాలని, బాధ్యత రాహిత్యాన్ని గాయం సినిమాతో క్వశ్చన్ చేశారు, చాలా స్ట్రాంగ్ గా క్వశ్చన్ చేశారు ఆర్జీవీ. అసలు సినిమాకి గాయం అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనే దానికి సంబంధించి సినిమా చివరిలో ఆయన ఇచ్చిన వివరణ అల్టిమేట్ బ్రహ్మాండం అంతే. సొసైటీలో రౌడీయిజం మూలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, అల్లకల్లోల పరిస్థితులు, అవి సమాజానికి మరణం కాదు, యుగాంతం కాదు. సమాజంలో గ్యాంగ్స్టర్స్ క్రియేట్ చేస్తున్న పరిస్థితులు ఓ గాయం లాంటిది, చిన్నదైనా పెద్దదైనా ఆ గాయానికి చికిత్స జరగాలి,
నిర్లక్ష్యం చేయటానికి వీలు లేనటువంటి ఓ గాయాన్ని ఎత్తి చూపించటమే ఈ సినిమా ఉద్దేశం అని చెప్పుకొచ్చారు. ఎంత బాధ్యత లేకపోతే ఆర్జీవీ సినిమా చివరిలో అలాంటి స్టేట్మెంట్ ఇస్తారు. స్టేట్మెంట్ ఇవ్వటం వరకే కాదు, చాలా బాధ్యతతో ఈ సినిమాను తీశారు ఆర్జీవీ అని చెప్పొచ్చు. సమాజం పట్ల ఆర్జీవీకి ఇష్టం ఉంది, బాధ్యత ఉంది, కాబట్టి గాయం మూవీలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి క్యారెక్టర్ ని క్రియేట్ చేశారు. ఆ క్యారెక్టర్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఆ క్యారెక్టర్ తో దద్దరిల్లిపోయే రీతిలో అద్భుతమైన పాట పాడించారు. నిగ్గదీసి అడుగు ఆ పాటలో ఎంత మెసేజ్ ఉంది, ఎలాంటి మెసేజ్ ఉంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఆవేశంతోను ఆ పాటలో ఉన్న మీనింగ్ తోను సమాజాన్ని సూటిగా ప్రశ్నించారు ఆర్జీవీ. అలానే సినిమా ప్రీ క్లైమాక్స్ లో ఓ పాట వస్తుంది, ఆ పాటలో మీనింగ్ కూడా ఎంత బాగుంటుందో అసలు. ఆ పాటను చూస్తున్నప్పుడు ఆర్జీవీ దేశభక్తి కనపడుద్ది. ఇప్పుడు ఎందుకో గానీ ఆయన విదండవాదాలు చేస్తున్నారు, అప్పుడు మాత్రం క్లియర్ మైండ్ తో సమాజానికి సంబంధించి చాలా చక్కగా బాధ్యత తీసుకున్నారనే చెప్పాలి. ఇంకా ప్రత్యేకమైన విశేషం ఏమిటి అంటే గాయ మూవీ కథని మణిరత్నం ఆర్జీవీ ఇద్దరు కలిసి రాశారు. కథ స్పెషల్ గా ఉంటే ఈ సినిమా కథను మాత్రం వెరీ వెరీ స్పెషల్ గా ఉంటది. కథనాన్ని మాత్రం ఆర్జీవీనే రాసుకున్నారు. లేటెస్ట్ గా గాయం మూవీని చూసినప్పుడు ఒక విషయం మాత్రం నన్ను మామూలుగా ఎక్సైట్ చేయలేదు, పిచ్చ కిక్ ఇచ్చింది. కొంతమంది తమిళ దర్శకుల స్క్రీన్ ప్లే అంటే నాకు విపరీతమైన ఇష్టం. వాళ్ళు డీటెయిల్స్ ని ఎంత చక్కగా స్క్రీన్ ప్లే లో ఇన్వాల్వ్ చేసి కథ చెప్తారో, అలాంటి బ్యూటిఫుల్ డీటెయిల్డ్ స్క్రీన్ ప్లే గాయం మూవీలో నాకు కనిపించింది. నేనైతే సర్ప్రైజ్ అయ్యాను. ఆర్జీవీ కూడా కొంతమంది తమిళ దర్శకుల్ని ఇన్స్పైర్ చేసుంటారని అనిపించింది. నిజంగా గాయం స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఆర్జీవీ కిల్లర్ జీనియస్ స్టోరీ టెల్లర్ అనే మాట్లాడాలి. అసలు ఏం డిజైన్ చేశారు సినిమాలు స్క్రీన్ ప్లేని. సినిమా చూస్తున్నప్పుడు రెండు మూడు పాటలు మాత్రమే కాస్త డిస్టర్బెన్స్ గా అనిపిస్తాయి స్క్రీన్ ప్లే ఫ్లో కి. మాక్సిమం చిన్న డీటెయిల్ పెద్ద డీటెయిల్ అన్ని వివరాలు చక్కగా కలిసి ఓ ఇంటెన్సిటీతోనే సినిమా కథ మొత్తం నడుస్తుంది. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్ మాత్రం అక్కడక్కడ తప్పించి మాక్సిమం తగ్గదు. అస్సలు ఏం రాశారు, ఏం తీశారు గాయ మూవీని ఆర్జీవీ. మొహమాటమే అవసరం లేదు. హాలీవుడ్ లో గాడ్ ఫాదర్ ఫిలిం ని మాస్టర్ పీస్ అంటారు, తెలుగులో గాయం కూడా అంతే, ఓ క్లాసిక్ ఫిలిం. గాయం తర్వాత తెలుగులో మళ్ళీ అలాంటి క్లాసిక్ గ్యాంగ్స్టర్ ఫిలిం ఇంతవరకు రాలేదనే చెప్పాలి. లేదు, ఆర్జీవీ గాయం మూవీ కోసం క్రియేట్ చేసిన ఇన్సిడెంట్స్, ఆ డ్రామా, ఆ క్యారెక్టర్స్ వేటికవే ప్రత్యేకం అని మాట్లాడాలి. సినిమాలో కనిపించే ప్రతి క్యారెక్టర్ కూడా ఓ ఇంటెన్సిటీతోనే ఉంటది. అవసరాన్ని బట్టి ప్రతి క్యారెక్టర్ కూడా సూపర్ గా బ్లాస్ట్ అవుతా ఉంటది. దుర్గాగా జగపతి బాబు కనిపించారు. జగపతి బాబు గారు అలాంటి క్లాసిక్ పర్ఫార్మెన్స్ మళ్ళీ ఇంకో సినిమాలో చేయలేదనే మాట్లాడాలి. ఇక గురునారాయణ గా కోటా శ్రీనివాసరావు గారి పర్ఫార్మెన్స్ అల్టిమేట్ అంతే. గురునారాయణ క్యారెక్టర్ అయితే తెలుగు ఫిల్మ్ హిస్టరీ గుర్తుపెట్టుకోవాల్సిన క్యారెక్టర్. అలాంటి యూనిక్నెస్ ఉంది ఆ క్యారెక్టర్ లో. ఆర్జీవీ రొమాంటిక్ గ్యాంగ్స్టర్ స్టోరీ టెల్లర్ అని చెప్పొచ్చు. గాయం లాంటి సినిమాలు చూస్తున్నప్పుడు అందులో గ్యాంగ్స్టర్ వ్యవహారాలతో రొమాన్స్ చేస్తాం, ప్రేమలో పడకుండా ఉండలేం, అలా ఉంటది ఆయన ఇచ్చే ఇంపాక్ట్. ఆర్జీవీ సినిమా అంటే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉండటం మాత్రమే కాదు, కెమెరా డిఫరెంట్ గా ఉంటది, అలాగే సౌండ్ కూడా డిఫరెంట్ గా వినిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్రత్యేకంగా ఉంటది. ఆ వ్యవహారాలన్నీ ఈ గాయ మూవీలో ఇంకా స్పెషల్ గా ఉంటాయి. జగపతి బాబు క్యారెక్టర్ కి ఓ ప్రత్యేకమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తా ఉంటది. ఏం ఎలివేషన్ అసలు ఆ క్యారెక్టర్ కి ఆ మ్యూజిక్. ఏమాటగా మాటే ఈ గాయ మూవీ ఆర్జీవీ నుండి వచ్చిన గ్రేట్ వర్క్, అద్భుతమైన వర్క్, అందులో డౌటే లేదు. సినిమా గురించి తెలుసుకుంటున్న వాళ్ళు, సినిమా పనిని నేర్చుకుంటున్న వాళ్ళు, స్క్రీన్ ప్లే స్టడీ చేస్తున్న వాళ్ళు గాయ మూవీని చూడండి. ఆ సినిమా స్క్రీన్ ప్లే ని స్టడీ చేయండి, నేర్చుకోవడానికి బోల్డ్ అంత ఉంటది. ఆహాలు స్ట్రీమ్ అవుతుంది గాయం మూవీ. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.